రియల్మీ ఫోన్లో డ్యూయల్ సిమ్ కార్డ్ సెటింగ్స్ గురించి చూద్దాం ఇప్పటివరకు మనం రెడ్మీ ఫోన్లో సిమ్ కార్డ్ ఇష్యూస్ గురించి వీడియోస్ చేసాం చాలామందికి వర్క్ అవ్వని చాలామంది వర్కౌట్ అవ్వలేదు వర్క్ అవ్వని వాళ్ళు మన ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి కూడా ట్రై చేయండి వాటిలో ఏదో ఒకటి అవుతుంది ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట మీద చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేసి సిమ్ కార్డ్ అండ్ మొబైల్ డేటా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఏ సిమ్కి అయితే ప్రాబ్లం ఉంది సిమ్ వన్ ఆ సిమ్ టూవా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఎనబిల్ అని ఉన్నా ఈ ఆప్షన్ మీకు ఆఫ్లో ఉందనుకోండి మీ సిమ్ అదే మీ సిమ్ నెట్వర్క్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది చూడండి ఇక్కడ నా దగ్గర రెండు సిమ్స్ ఉన్నాయి ఒక సిమ్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ తిరిగి యాక్టివ్ అవ్వాలంటే ఈ ఆప్షన్ ఎనబుల్లో ఉండాలి ఇప్పుడు ఈ ఆప్షన్ నేను ఎనబుల్ ఆన్ చేశాను ఇప్పుడు సిమ్ సిగ్నల్ వచ్చిందా లేదా చూద్దాం ఇదిగో వచ్చింది ఇలా డేటా రోమ్ మీరు ఇప్పుడు కూడా ఆల్వేస్ ఆన్లో పెట్టుకోవచ్చు లేదు అంటే ఆఫ్లో పెట్టుకున్నా సరే ఓకే యాక్సెస్ పాయింట్ నేమ్ ఇది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఏదో ఒక ఏపీఎన్ ఉంటుంది సిమ్ కార్డ్ నెట్వర్క్ రావట్లేదు సిగ్నల్ ఉండట్లేదు అంటే పైన డాట్స్ ఉన్నాయి కదా దీని మీద ట్యాప్ చేస్తే రీసెట్ యాక్సెస్ పాయింట్స్ అని వస్తుంది ఇక్కడ రీసెట్ యాక్సెస్ పాయింట్స్ అని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు డిఫాల్ట్ ఏపీఎన్ సెట్టింగ్స్ రీస్టోర్డ్ అని వస్తుంది క్యారియర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఆటో సెలెక్ట్ అవుతుంది కదా దీని ఆటో సెలెక్ట్లోనే ఉంచండి ఆటో డ్యూయల్ సిమ్ కార్డ్ సెటింగ్స్లో కాలింగ్ ఒక ముఖ్యమైన పాత్ర ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర రెండు సిమ్స్ ఉన్నాయనుకోండి ఎవరికి ఏ సిమ్తో కాల్ చేయాలి అనేది మీరు ఇక్కడ నుంచే ఇక్కడ ఆల్వేస్ ఆస్ పెట్టారు అనుకోండి మీరు ప్రతిసారి ఎవరికి ఫోన్ చేసినా సరే సిమ్ వన్ నుంచి కాల్ చేయాలా టూ నుంచి కాల్ చేయాలా అని చెప్పేసి మిమ్మల్ని డైరెక్ట్ అడుగుతుంది ఇది ఒక మంచి ఆప్షన్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ అయితే మాత్రం మనం ఏదో ఒక సిమ్ అయితే డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి తప్పదు నేను సిమ్ టూ సెలెక్ట్ చేసుకున్నాను సిమ్ వన్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు స్విచ్ అనే ఆప్షన్లో ఒకతే మీరు ఆటోమేటిక్గా వేరే సిమ్కి అయితే డ్యూయల్ డేటా ఆన్ అయిపోతుంది మీరు ఎక్కడి నుంచి కూడా స్టేటస్ బార్ నుంచి కూడా మీరు సిమ్ కార్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇలా ఇక్కడ లాస్ట్లో ఒక ఆప్షన్ ఉందా స్విచ్ డేటా సిమ్ అని దీని మీద ట్యాప్ చేస్తే సిమ్ వన్కి మారుతుంది మళ్ళీ ట్యాప్ చేస్తే సిమ్ టూకి మారుతుంది ప్రిఫరెడ్ నెట్వర్క్ టైప్ ఈ ఆప్షన్ మీరు ఎప్పుడు కూడా ఫోర్ జీలో పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ ప్లేస్లో ఉన్నారు ఇక్కడ సిగ్నల్ ఎక్కువ ఉంది వేరే ప్లేస్కి వెళ్ళారు ఆ టైంలో సిగ్నల్ తక్కువ ఉంది అప్పుడు మీ ఫోన్ సిగ్నల్ తగ్గిపోతుంది కదా కానీ ఫోర్ జీలో పెట్టుకున్నారనుకోండి మీరు ఏ ఏరియాకి వెళ్ళినా సరే ఆ ఏరియాలో సిగ్నల్ ఎలా ఉందో మీ ఫోన్ కూడా అలాగే తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో